నమస్కారం, జెపీనెస్కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల కళాశాల మరియు బడిమలయ నాగయ్య ప్రైవేట్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. మండలంలోని అన్ని కళాశాలల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరిగా చేసింది. అయితే ప్రభుత్వ గురుకుల కళాశాలలో నిబంధనలకు నీళ్లు వదిలి పరీక్షా గదిని కళాశాల వరండాలో ఏర్పాటు చేశారు. వరండాల్లో పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు సీసీ కెమెరా మినహాయింపు అయ్యారు. అంతేకాకుండా విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను జంబిలింగ్ సిస్టంను తుంగలో తొక్కేశారు అధికారులు. కేవలం ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులకు వారు చదివిన కాలేజీ క్లాసు రూముల్లోనే పరీక్షా సెంటర్లు ఉండడంతో అదే కళాశాల సిబ్బంది పరీక్షా కేంద్రాల్లో విధులకు హాజరు అవ్వటం, పలువురు ఇతర కళాశాల విద్యార్థిని విద్యార్థుల మనోభావాలు దెబ్బతిన్నాయని విశ్లేషకులు, విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల్లో పరీక్షా గదులు, ఒక ఇన్ఫర్మేషన్ బోర్డు ఒకే చోట ఏర్పాటు చేయడం, సరైన త్రాగునీరు వసతి లేకపోవడం, ఏదైనా కారణాలతో అస్వస్థకు గురి అయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఫస్ట్ ఎయిడ్ మెడికల్ సిబ్బంది లేకపోవడం వంటి వాటిపై విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఏం పేరు మీ పేరు? ఏ ఇయర్ మీది? ఫస్ట్ ఇయరా? మీరు ఏ పేరు చేసేలా చదువుతారా? మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది? ఇదే కాలేజీలో పడిందా? మీరంతా ఈ కాలేజీలో చదివారా? ఇదే కాలేజీలో మీకు ఎగ్జామ్ సెంటర్ పడింది. మొత్తం ఇక్కడ ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు సార్? ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్ అడగాలి. అన్ని రూముల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. వరండా ఇవాళ వేశారు. వరండా సీసీ కెమెరా మేము పెట్టలేదు, ఎందుకంటే రూముల్లోనే పెట్టాము. కానీ వరండా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. వరండా రేపు నుంచి అవసరమైతే ఎత్తేసి రూములోనే పెడతారు. మరి ఈ రోజు ఎగ్జామ్ రాసే వాళ్ళ పరిస్థితి వరండాలో? వరండాలో ఈరోజు వరండాలో ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సీసీ కెమెరాల పరీక్షలో జరగాలని. మీరు ఇలా పెట్టకుండా చేయడం వల్ల మీ ఉద్దేశం ఏంటి? మా ఉద్దేశం ఏం లేదు. అవసరం అయితే మేడం వరండాలో ఉంది, షిఫ్ట్ చేస్తారు. అంతకే కావాలనుకుంటే రేపు నుంచి. అదే మాట మీ పై అధికారులు చెప్తున్నారా? చెప్తున్నాం. నేను ఫిజిక్స్ లెక్చరర్గా అమరావతి జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నాను. ఈరోజు జూనియర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు మొదలైనవి. కాబట్టి ఆ విద్యార్థులకు మరియు పలు కాలేజీ విద్యార్థులకి సందర్శనార్థం కోసం ఈ ఏపీఆర్జేసీ కళాశాలకి విచ్చేయడం జరిగింది. ఇక్కడ అన్నీ బాగున్నాయి, కాకపోతే డిస్ప్లే బోర్డ్స్ అనేవి ఒకటే పెట్టడం జరిగింది. ఇంకో డిస్ప్లే బోర్డు ఉన్నా కూడా రద్దీ తగ్గి కొద్దిగా పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చూసుకోవడానికి కొంచెం బాగుంటుంది. అది రేపటి నుంచి పెడతారని కోరుకుంటున్నాం. అలాగనే పొద్దునే చాలామంది విద్యార్థులందరూ కూడా 8 గంటలకి పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవడం జరిగింది. 8 గంటలకు చేరుకున్నప్పటికీ ఇక్కడ అన్ని వసతులు అనేవి, ఒక మంచినీరు కానివ్వండి, ఒక సీసీ కెమెరాల పరంగా కానివ్వండి, అన్నీ కూడా పర్యవేక్షణలో ఉంటే కొంచెం బాగుంటుంది. ముఖ్యంగా మంచినీరు, 8 గంటలకు దూరపు విద్యార్థులందరూ కూడా, ప్రతి విద్యార్థులందరూ కూడా 8 గంటలకు టిఫిన్ చేయకుండా వచ్చేసుకుని ఉంటారు. వాళ్ళందరికీ మంచినీరు, మినిమం మంచినీరు తెచ్చుకొని, ఎందుకంటే క్యారీలు తెచ్చుకునేసారు కొంతమంది పిల్లలు, విలేజెస్ పిల్లలు. ఆ క్యారీలు తినేసి మంచినీరు కోసం కొద్దిగా వెతుకులాట జరగడం జరిగింది. అది నేను అబ్జర్వ్ చేసిన విషయంలో. అదేవిధంగా మెడికల్ కిట్ పరంగా కానీ 8 గంటలకు మినిమం 8 గంటలకు వచ్చేసి వామిటింగ్స్ ఇట్లాంటివి ఏదైనా మెడికల్ రెఫర్లు కూడా ఒక 8 గంటలకు వచ్చి ఉంటే ఇంకొంచెం బాగుని ఉంటుంది. మసాజ్ ఉన్నా. అదేవిధంగా విద్యార్థులకి పరీక్ష రాయడం కోసం వరండాలో ఏర్పాటు చేశారు. ఆ వరండాలో కొద్దిగా సన్లైట్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా కొద్దిగా పర్యవేక్షణ తక్కువగా ఉంది. ఇవన్నీ మంచిగా చూసుకుంటారని, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పరీక్షా కేంద్రంలో అమలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ తులసిరామ్. ఆల్ ద బెస్ట్ అండి.